Hi all, welcome back to my channel Sita and Praneet. This video lo andari most favorite sweet recipe bread halwa ela tayar chesukovali chuddamu. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ పైన ఉన్న పార్ట్ తీసేసుకొని పొడి ఆడుకోండి. నెక్స్ట్ బ్రెడ్ ముక్కని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగా. అండ్ నెక్స్ట్ షుగర్ వాటర్ ఈ బ్రెడ్ స్లైసెస్ పౌడర్ అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇందులో బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ముందుగా ఒక పాన్ తీసుకుని పాన్లో హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఇలాగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ వేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది మీరు చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం బ్రెడ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ టర్న్లో మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని వేసుకోండి. నేను టోటల్గా 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దాన్ని హాఫ్ కింద చేసుకుంటే మనకి ఇలాగా 12 పీసెస్ అనేది వచ్చినాయి. ఇలాగా అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆ పాన్లోకి నెయ్యిని కరిగించుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే జీడిపప్పు బాదం కిస్మిస్ అండ్ పిస్తా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఒక పాన్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరేక పాన్లో షుగర్ వేసుకుందాము. ఒక 1 కప్ షుగర్ వేసుకోవాలి దీనికి. ఈ 1 కప్ షుగర్కి ఒక 1.5 పైగానే మనకి వాటర్ పడుతుంది. సో ఈ వాటర్ బాగా కరిగేంత వరకు ఇలాగా మనము స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా మొత్తం షుగర్ సిరప్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి ఈ షుగర్ సిరప్ వాటర్ అనేది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఎంత కావాలో అంత యాలకుల పొడి వేసుకోండి. నేనైతే ఒక 3 వేసాను యాలకులు, అది పొడిని చేసుకుని. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా దీనిలోకి వదలండి. సో ఇలాగా మనం మొత్తం బ్రెడ్ స్లైసెస్ని అన్నిటినీ ఇందులో వేసుకుందాము. అలా వేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని కాసేపు అలాగే వదిలేయండి, అప్పుడు అది షుగర్ సిరప్ని పీల్చుకుంటుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఒక కొంచెం సేపటికి మనకి బ్రెడ్ అయితే కొంచెం కొంచెంగా విడిపోతూ ఉంటుంది. సో అది షుగర్ సిరప్ బాగా పీల్చుకుంటుంది. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ బ్రెడ్ పైన ఉన్న స్లైసెస్ని పొడి చేసుకున్నాను అన్నాను కదా, వాటిని కూడా వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ అయిన దానిలోకి చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో బాగా ఇది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ ఘీలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఒకే చోట ఉండకుండా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, మనకి బ్రెడ్ హల్వా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఈ టైంలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 15 to 20 మినిట్స్ బాగా చల్లారిన తర్వాత దీన్ని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత తింటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఎంతో ఈజీగా ఈ బ్రెడ్ హల్వా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కోసం కూడా కామెంట్ చేయండి. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా అండ్ ప్రణీత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.